Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ తెలంగాణ నేతలు ఇద్దరు ఏపీలో పోటీ చేసి కాంగ్రెస్ను ఉద్ధరిస్తారట. రాజకీయ నేతల్లో ఎక్కువగా ఎన్నికల గురించే ఆలోచిస్తూ ఉంటారు. పదవిలో ఉన్నా లేకపోయినా వచ్చే ఎన్నికల్లో గెలవడం ఎలా అనే అంశంపై దృష్టి పెడుతూ ఉంటారు. అయితే తాజాగా తెలంగాణకు చెందిన ఇద్దరు కాంగ్రెస్ నేతలు మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారనే చర్చ జరుగుతోంది. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతలు రేణుకా చౌదరి, జగ్గారెడ్డి కొంతకాలం నుంచి ఏపీ రాజకీయాలపై దృష్టి పెడుతున్నారని సమాచారం. రేణుకా చౌదరి ఇప్పటికే ఏపీకి వెళ్లి అమరావతి రైతుల పాదయాత్రకు మద్దతు తెలిపారు. ఏపీ ప్రభుత్వం సీఎం వైఎస్ జగన్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీ మాజీ మంత్రి కొడాలి నానికి కౌంటర్ ఇచ్చే క్రమంలో గుడివాడ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. ఇక ఇటీవల ఏపీ అంశాలపై స్పందించిన సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై స్పందించారు. ఈ పేరు మార్పు సరికాదని లేనిపోని వివాదాలకు ఏపీ ప్రభుత్వం తావిస్తోందని వ్యాఖ్యానించారు. ఇక ఏపీ రాజధాని అమరావతి అన్నది కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయమని స్పష్టం చేశారు. అయితే జగ్గారెడ్డి తల్లికి ఏపీలోని మైలవరంతో సంబంధాలు ఉన్నాయి. దీంతో సంగారెడ్డి నుంచి తన భార్య లేదా కూతురును పోటీ చేయించి తాను ఏపీ నుంచి పోటీ చేసే ఆలోచనలో జగ్గారెడ్డి ఉన్నారని ఆయన సన్నిహితులు చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి త్వరలోనే ఆయన ఈ విషయాన్ని చెప్పబోతున్నారని సమాచారం. ఏపీలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపని పరిస్థితుల్లో జగ్గారెడ్డి కోరుకుంటే అక్కడి నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ నాయకత్వం అనుమతి ఇచ్చే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. రేణుకా చౌదరి విషయంలోనూ ఇదే జరగొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే తెలంగాణ నేతలు ఏపీ నుంచి పోటీ చేసి ఆశించిన ఫలితాలు రాబట్టడం అంత ఈజీ కాదు. ఏపీ నేతలు తెలంగాణలో పోటీ చేస్తే వారిపై పోటీ చేసే వాళ్ళు మళ్ళీ ప్రాంతీయ సెంటిమెంట్ను తెరపైకి తీసుకురావచ్చు. అదే జరిగితే పోటీలో ఉన్న నాయకులతో పాటు వారు పోటీ చేసే రాజకీయ పార్టీలకు కూడా ఇబ్బంది కలుగుతుంది. ఈ విషయం సీనియర్ నేతలకు తెలియంది కాదు. అయినా రేణుకా చౌదరి, జగ్గారెడ్డి వంటి వాళ్ళు ఏపీ రాజకీయాలపై ఆసక్తి చూపించడం, అవకాశం వస్తే అక్కడ పోటీ చేయాలని అనుకోవడంపై చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఏపీ రాజకీయాలపై ఆసక్తి చూపుతున్న తెలంగాణ నేతలు నిజంగానే తాము అనుకున్నది చేస్తారా అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.